హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ శిరీష చీకటి. ఈరోజు మీకు నేను ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను, చేపల వేపుడు. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై అయితే కాదు, నేను పాన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు 600 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఇలాగే ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫిష్ని నేను మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేయించుకున్నాను. సన్నగా కట్ చేయించుకోండి ఫ్రైకి, అలా అయితేనే బాగుంటుంది. అదే మిడిల్ పార్ట్ అయితేనే కట్ చేయించుకోండి ఫ్రైకి. సో ఇక్కడ నేను చేప ముక్కల్లో రుచి సరిపడ ఉప్పు, మీ ఘాటు ప్రకారం కారం, అలాగే కొంచెం పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ కొంచెం, అలాగే గరం మసాలా వేసుకొని దీనిలో అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని వీటన్నింటినీ మిక్స్ చేసుకొని చేపకి పట్టే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కొంచెం మసాజ్ చేసినట్టుగా కలిపామనంటే మనకి పర్ఫెక్ట్గా చేపకి మసాలా అనేది అంతా పట్టేస్తుంది. ఇప్పుడు మసాలా అంతా పట్టిన తర్వాత ఇది ఒక 3 to 4 hours మనం ఫ్రీజర్లో స్టోర్ పెట్టుకోవాలన్నమాట, లేదా ఫుల్ డే అంతా మనం ఫ్రిజర్లో పెట్టుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు చేస్తే మనకి టేస్ట్ బాగోదన్నమాట. సో అందుకని ముందుగా ఒక మినిమం 3 to 4 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది, ఉప్పు అది పట్టి బాగుంటుంది అన్నమాట. అందుకే లేదా మీరు ముందు రోజు నైట్ చేసుకొని పెట్టుకుని మరుసటి రోజు మీరు ఫ్రై అయినా చేసుకోవచ్చు అనమాట, అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రిజర్లో నుండి తీసేసి 1 గంట తర్వాత పాన్ పెట్టేసుకొని దానిలో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా వేసుకొని ముక్కని ఒక పక్క పక్కన పేర్చేసి ఇలాగ మూత పెట్టేసి కొంచెంగా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్లేమ్ అనేది పెట్టొద్దు, కొంచెం మీడియం ఫ్లేము లేదా సిమ్లో పెట్టేసుకోండి. ఇది బెస్ట్ అనమాట సిమ్ అయితే. ఇప్పుడు ఇలాగ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. తిప్పేసి మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుని ఉడికించుకోండి. అంటే అప్పుడు మనం ముక్కలోకి ఆ సాల్ట్ అన్ని మసాలాలు వెళ్ళి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట, అలా మగ్గ పెట్టుకోవడం ద్వారా. సో మధ్య మధ్యలో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా మూత అనేది హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇంకా పైన మూత పెట్టొద్దు, మూత పెట్టకుండా అలాగే మధ్య మధ్యలో తిప్పుకుంటూ అటు ఇటు ఫ్రై చేసుకోండి. అంతే మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ నిమ్మరసం చెప్పలేదు, నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి మీరు కలిపేటప్పుడు. సో వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అంతే, చూసారు కదా ఇక్కడ నేను చూపించిన విధంగా ఎలా ఫ్రై అయిందో. దీనిలో లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే మీకు ఫిష్ ఫ్రై రెడీ. సో ఇదండి రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.